Fatafat. Fatafat la rajakiyam. మాది మాట తప్పని వంశం మడమ తిప్పని వంశం అని జగన్మోహన్ రెడ్డి గారు గడికోపారి చెప్తుంటాడు, కానీ ముమ్మాటికి వాళ్ళ వంశం మాటలు తప్పే వంశమే అంటున్నాడు టీడీపీ నాయకుడు నారా లోకేష్. రాజధాని ముచ్చట్ల ఇప్పటికే మడమ తిప్పిండని ట్విట్టర్లో అన్నాడు. అవకాశవాద రాజకీయాల పుట్టుమచ్చసొండి మనిషి జగన్ అనుకొచ్చిండు. నేను ఎమ్మెల్యేనా రౌడీ షీటర్నా అంటున్నాడు గోసామాయల ఎమ్మెల్యే రాజాసింగ్. గదెందుకు డౌట్ వచ్చినాయో, మంగళాడు పోలీస్ స్టేషన్లో ఆయన పేరు మీద రౌడీ షీట్ రాసినదట. ప్రజాసేవ చేసుకుంటా సాధు జీవి లెక్క బతుకుతున్న నా మీద రౌడీ షీట్ ఏందని ఏడవకుంటనే చెప్పిండు. అయినా ప్రజాసేవ అనే పదం నీకు సూటు కాదేమో రాజాసింగ్, తమరు చేసే సేవ కంటే కీసులాటలాటనే ఎక్కువ ఉంటుంది కదా పర్ఫార్మెన్స్, అందుకే ఎక్కినట్టుంది తమరి పేరు. పౌరసత్వ బిల్లుకు నిరసనగా 2007 వచ్చిన పద్మశ్రీ బిరుదును తిరిగి ప్రభుత్వానికే ఇస్తానంటుండు హుస్సేన్ సారు. అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉర్దూ సాహిత్యం కోటా కింద అవార్డు ఇచ్చినండే. దేశం దినదిన అభివృద్ధి చెందాలి కానీ ఇట్లా దివాలా తీస్తున్నది, రోజు కులాల కుంపటి నడుస్తున్నదని బాధపడే అంటున్నాడు. తక్కర్లు రంగారెడ్డి జిల్లా మల్కారంలో ఏదో పెద్ద బండి బైక్ మీద పోతున్న సురేష్ ను గుద్దిపోయిందట. పాపం పిల్లగాడు ఆడిదానే చచ్చిపోయిండు. మరి గుద్దిపోయింది ఎవరిది ఏం కథ అనేది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట. చచ్చిపోయిన సురేష్ది రామాంజపురం అట. పాపం ఏడుస్తా ఉన్నారు పిల్లగాని తల్లిదండ్రులు. ఈ ఆర్టీసీ బస్సులు జ్వరం వెళ్ళకపోతే ఏమవుతుందా? అనంతపురం జిల్లా పామిడి కాడ ఓ ఆర్టీసీ బస్సు స్పీడ్కి వచ్చి ముంగటున్న బండిని గుద్దిందట. బండి మీద ఉన్న ఆలిబాష ఆడిదాన్నే చచ్చిపోయిందట. అంబులెన్స్లు ఎక్కిచ్చిరో లేదో కథమాట పానమే పోయిందట. శల్యతానికి చూస్తానికి పోతే అయిందట అంటారు. కయ్యాలు హయత్నగర్లో విష్ణు అనే టోడు ఫుల్గా తాగి తండ్రిని రోకలు బండతోని పెట్టి చంపినట. పోలీసు వాళ్ళు ఈ కేసు రాసుకుంటేందుకు అటు దిక్కు వచ్చిరో లేదో, అటు ఇంకో దిక్కు జయమ్మ అనే టామని ఎవడో కళ్ళు గీసే ఖర్చుతోని పొడిచిండట. చుట్టుముట్టోలు చూసిందే నయమైంది, ఎంబడే దవాఖానా కొంచమయ్యారట. చూడరి నేరాలు ఎట్లయితున్నాయో. 10 రూపాయల పంచాదిప ఆనందించింది. గుంటూరు జిల్లా నగరపాలెంలో సూర్య అనేట ఆయన దుకాణంలోకి పోయి సిగరెట్ కొని లైటర్ ఇమ్మన్నాడట. 10 రూపాయలు ఈ లైటర్ కానీ దుక్కునపాయన అంటే నన్నే పైసలు అడుగుతావా అని కొట్టిండట. పాప ముసలోడు అట్లే జీవిడిచిండట. ఉత్తుత్త పంచాదే, ఈయనకున్నా ఆయనకున్నా ఒడిచిపో, ఇప్పుడు జీవే బాయ్. బేరాలు బంగారం వెండి ధరలు జరంత పెరిగినాయి. తులం బంగారానికి 100 రూపాయలు పెరిగి 39,600 చిల్లరకు వచ్చింది. అటు వెండి కూడా 110 రూపాయలు పెరిగి 46,800 రూపాయల చిల్లరకు వచ్చిందట. మన బతుకు కూడా బంగారం లేకుంటే ఎప్పుడు పెరుగుకుంటూనే పోతుండే కదా. భూమి మీద నోసి పుట్టిన వస్తువా బంగారం. తమాషా వారెవరి సర్కస్ కోతి ఉన్నట్టుంది కదా. సర్కస్ ఆడిచ్చేటోళ్ళు కోతిని బోన్ లేచి మూత పెట్టిరు. ఇక కోతి మెల్లె కుక్కను బుదగరిచ్చినట్టుంది. ఆ కుక్క ఎంత ముద్దుగా పొక్క దొవింది చూడరు ఇట్లా, మంచిగా దొవి బయటికి తీసింది. ఇక బయటికి వెళ్ళే కోతి తన సహజ శైలిని ప్రదర్శించి బట్టలన్నీ కింద పడేస్తున్నా చూడరి. బయటికి ఎట్లెళ్ళాలో కనిపెట్టినాయి ఇవి రెండు కలిసి. ఆటపాట సినిమా వేసగమని రాశి కన్నా సినిమా టికెట్లు అమ్మిందట. ప్రతిరోజు పండుగ సినిమా గోకుల్ థియేటర్లో నడుస్తుంటే ఆరిపోయింది, కౌంటర్లో కూర్చొని అమ్మింది. సినిమాని ఎవరు చూస్తలేనట్టు డైరెక్ట్గా హీరోయిన్ వచ్చే టికెట్లు అమ్మితే ఆమెను చూస్తందుకన్నా టికెట్లు కొంటారు, సినిమా చూడకుండా అనుకున్నారో ఏమో. మొత్తానికి అమ్మనైతే అమ్మింది. ఆట సంగతి ఏమో కానీ రోహిత్ శర్మ పోరడైతే అడగోలుగానే ఆడిండు కదా విశాఖపట్నం ఆటల. 150 రన్లు అంటే మామూలు మాటనేనా? మనం చిన్నగున్నప్పుడు 30 రన్లు కొడితే అమ్మో బాగానే ఆడిండ్రు అందరూ, కానీ ఇప్పుడు 200 కొట్టినా ఇంకా కొట్టొచ్చు అనుకునే తట్టు ఉంది క్రికెట్ ఆట. ఇక మంచిగా ఆడే కోహ్లీ ఏమో డక్అవుట్ అయిపోయాడు.